క్రెడాయ్ ప్రాపర్టీ షో ఈస్టర్న్ పార్ట్ మొట్టమొదటిసారిగా క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ నిర్వహిస్తున్న ఈ ఈస్టర్న్ సైడ్ ప్రాపర్టీ షో వేదికగా టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న ప్యానల్ డిస్కషన్ కి పునఃస్వాగతం. సో మనతో సుప్రసిద్ధులు ఎంతో మంది ఈ వేదిక మీద ఉన్నారు. సో ఐ కమ్ టు వేణు వినోద్ గారు. వేణు వినోద్ గారు, మీరు రెయిన్బో స్టార్స్ లాంటి ఒక చక్కటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ కు అందించారు, అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా మీరు ఆఫర్ చేస్తున్నారు అక్రాస్ తెలంగాణ అండ్ అఫ్ కోర్స్ యు హావ్ ఈవెన్ గాన్ టు ఆంధ్రా నౌ, సో విత్ వన్ ఆఫ్ యువర్ వెంచర్స్. సో ఏమిటి, ఈస్టర్న్ పార్ట్ లో కూడా మీరు ఒక వెంచర్ చేయడానికి సుముఖంగా ఉన్నారా, లేదు చేయను అని చెప్పేసి భీష్మించి కూర్చోడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? లేదండి, విఆర్ లుకింగ్ అట్ ఈస్ట్ ఆల్సో. ఓకే, నౌ ఎక్కడొస్తుంది మీ ప్రాజెక్ట్? యాజ్ ఆఫ్ నౌ స్మాల్ ప్లాటింగ్ లేఅవుట్ ప్రాజెక్ట్ వస్తుందండి. ఓకే, ఇట్స్ ఇండస్ట్రియల్ హబ్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్ డెవలపింగ్ ఇన్ మల్కాపూర్ ఇన్ అసోసియేషన్ విత్ ద లోకల్ ఇండస్ట్రియల్ అసోసియేషన్. ఓకే, ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ టు సీ దట్ ది ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఉప్పల్, నాచారం, చర్లపల్లి రీలొకేట్ అవుట్ సైడ్ ద ఔటర్ రింగ్ రోడ్, అండ్ దేర్ ఇస్ ఆల్సో ఎ లాజిస్టిక్ హబ్ కమింగ్ అరౌండ్ దట్ ప్లేస్. దీనివల్ల మెయిన్లీ వీ విల్ గెట్ లాట్ ఆఫ్ ఏరియా, మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మే రీలొకేట్ టు దీస్ లొకేషన్. ఈ లొకేషన్ ఒకసారి రీలొకేట్ అయితే దీస్ ఇండస్ట్రీస్ విల్ ఆల్ బి అవైలబుల్ ఫర్ అవర్ డెవలప్మెంట్. మేబీ యాజ్ యు రైట్లీ సెడ్ కాళీ ప్రసాద్ గారు big plots antunaru 500 and all that will be for the bigger industries. For smaller setups, these kind of areas like say 2000 4000 square yards or 1 acre plots, this will very this will be enta enta undochandi pricing ela undochu meeru ippudu chestunna effort lo meeru chestunna venture lo this will be very affordable. This mostly we are looking at a plotting plotting ante gajam anta dhara offer cheyabothundi initial price 10,000 untadandi approximately ippudu this location. లొకేషన్ ఎక్కడ ఉన్నారు? దిస్ నియర్ ద మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అండి, వేర్ ద ఇండస్ట్రీ మచ్ బిఫోర్ ద ఇండస్ట్రియల్ ఎస్టేట్. సో వీఆర్ లుకింగ్ అట్ లొకేటింగ్ హౌసింగ్. ఇప్పుడు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇస్ డెవలప్ బై టీఎస్ఐసి అండ్ ది ఇండస్ట్రియల్ అసోసియేషన్. మీరు కానీ ఆ అసోసియేషన్ రియల్ చూస్తే ద డెవలప్మెంట్ ఆఫ్ దాట్ హెస్ కమ్అట్ రియలీ వెరీ వెల్. ద వే ద రోడ్స్ బీన్ లేడ్ అవుట్, వాటర్ డ్రైన్స్, ద ఎలక్ట్రికల్ సప్లై అండ్ ఆల్ దాట్, I think it will be one of the best industrial estates of Hyderabad. Okay, so bhavishyatlo meeru rainbow vistas lanti oka project ni ikkadiki eppudu teesurabothunnaru? looking at this part of the city as well. Okay, good. So we wish you will come to this area as soon as possible. Already ee pranthamlo chakkati real estate projects ippudike enno chesi మంచి మంచి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ని, అలాగే ఆఫ్ కోర్స్ కమర్షియల్ ఫెసిలిటీస్ ని కూడా ఈ ప్రాంతానికి, ఈస్టర్న్ ప్రాంతానికి అందించిన టీఎన్ఆర్ గ్రూప్ అధినేత నరసింహరావు గారు మనతో ఉన్నారు. సో నరసింహరావు గారు చెప్పండి, ఎటువంటి మీరు ఈ ప్రాంతాన్ని మొట్టమొదటి నుంచి చూస్తున్న వ్యక్తి, ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఏముంటుందని గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేసిన వ్యక్తి మీరు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ని, సో ఒక ఈస్టర్న్ సైడ్ డెవలపర్ గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకతల గురించి ఏం చెప్తారు, అలాగే ఇంకా ఎటువంటి చర్యలు ప్రభుత్వం నుంచి కానీ లేదా మీ ఇండస్ట్రీ నుంచి కానీ మీరు కోరుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫర్ టీవీ ఫైవ్ అండ్ క్రెడై గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. మేము 20 ఇయర్స్కి వెళ్ళి ఈస్టర్న్ ప్రాడక్ట్ మీదే దృష్టి పెట్టామండి. మేము 300 రూపీస్కి వెళ్ళి స్టార్ట్ చేసి ఈరోజు 8,000 రూపీస్ స్టేజ్ వరకు వచ్చాము. అలా మేము రియల్ ఎస్టేట్ ఇక్కడ ఎస్ఎఫ్టీ కొన్ని ప్రైమ్ ఏరియాస్ లో ఇక్కడ వస్తుందండి. ఆల్రెడీ 7 ఎప్పుడో దాటిపోయింది. ఈస్ట్ పార్ట్ ఇప్పుడు వెస్ట్ పార్ట్ కి ఏ పాత్రం కూడా తీసిపోకుండా చాలా వేగంగా వస్తుంది. 100% అండి. ఇప్పుడు మా దగ్గర 20 ఇయర్స్ బ్యాక్ కూడా ఆ మధ్యలో తీసుకున్న వాళ్ళు ఆ మధ్యలో అడిగారు వెస్ట్ లో మీదేమన్నా అవుతుందని. ఇప్పుడు వెస్ట్ వైపు చూడట్లేదండి ఇక్కడ వాళ్ళు, ఎందుకంటే మెట్రో కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఈస్ట్ అయినా ఒకటే వెస్ట్ అయినా ఒకటే ఇక్కడికి వెళ్ళి 45 మంత్స్ లో ఏ కంపెనీకైనా చేరుకోవచ్చు అన్న ఉద్దేశంతో 100% ఇక్కడ వాళ్ళు ఇక్కడే చూస్తున్నారు. ప్లస్ నిన్న మీరు చెప్పారు ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ రంగానికి ఇక్కడ రాకపోవడానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక 100 స్క్రీన్స్ ఒక 3 ఏళ్లలో 100 స్క్రీన్స్ చూడబోతున్నారండి ఇక్కడ. బహుశా వెస్ట్ లో కూడా లేవు ఇప్పుడు. ఆల్రెడీ మావే అందులో ఒక 22 స్క్రీన్స్ మావే వస్తున్నాయి. అందుకోసం ప్రతి బ్రాండ్ అండి, ప్రతి బ్రాండ్ షోరూమ్ ఇక్కడ ఈస్ట్కి వచ్చింది. రాబోయే 3 ఇయర్స్ లో కూడా మీరు ఊహించలేరండి వెస్ట్ ను ఎంతో మించిపోతుంది ఈస్ట్.
అందుకోసం ప్రభుత్వం వారు ఐటీ రంగాన్ని 100% ఈస్టుకు తీసుకురావచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, నైట్ లైఫ్ వస్తుంది, బ్రాండెడ్ వస్తుంది, మల్టీప్లెక్స్ ఎవ్రీథింగ్ వస్తుందండి. ఇక్కడ ఏమాత్రం సందేహించవలసిన పని లేదండి. నాట్ జస్ట్ ఐటీ ఇండస్ట్రీ అండి, ఇన్ఫాక్ట్ మనం ఐటీ అని పదే పదే లేదు, ఐటీ ఇండస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెంట్. ఐటీ రంగం వస్తేనే అభివృద్ధి కాదండి, అభివృద్ధి చెందినాక ఐటీ రంగం రావచ్చు. మిగతా ఇండస్ట్రీస్ లేదండి. ఇప్పుడు బ్యాంక్, ఇప్పుడు కొన్ని వెస్టర్న్ పార్ట్ ఉందండి, ఫస్ట్ ఐటీ రంగం వచ్చాక అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అభివృద్ధి చెందింది కాబట్టి ఐటీ రంగానికి ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నాదండి. రైట్, కరెక్ట్ అండి మీరు అన్నది. ఎందుకంటే ఐటీ ముఖ్యంగా కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత హెచ్ఆర్ అండి. హెచ్ఆర్ లేకపోతే, అంటే హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే, టాలెంట్ పూల్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ కెనాట్ ప్రాస్పర్. అటువంటి ఒక టాలెంట్ పూల్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా అందుబాటులో ఉంది, సమృద్ధిగా అందుబాటులో ఉంది ఈస్టర్న్ సైడ్ లో. ఇప్పుడు వెస్ట్ లో అండి ఇప్పటికీ 5,000 రూపాయల రేంజ్ లో చాలా ఫ్లాట్లు దొరుకుతున్నాయండి. ఈస్ట్ లో 5,000 రూపాయలు అనేది మినిమం రేట్ అయిపోయిందండి. ఇప్పుడు 4,500 అనేది ఈస్ట్ కన్నా నా దృష్టిలో, అంటే నేను ఇక్కడ కడుతున్నాను కాబట్టి అనుకుని, వెస్ట్ కన్నా చాలా ఈస్ట్ నాకు అభివృద్ధి కనిపిస్తుంది అండి. ఈస్ట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ అంటారు. Yes. Thank you. Right. So thank you, TNR గారు. So now I will come to Amarnath Reddy గారు. సార్ వింటున్నారు మీరు ఈ గ్రూప్ డిస్కషన్, ఈ ప్యానల్ డిస్కషన్ సంబంధించిన ప్రొసీడింగ్స్ వింటున్నారు. రకరకాల కన్సర్న్స్ వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది లుక్ ఈస్ట్ పాలసీ అని. అఫ్కోర్స్ ఆ పాలసీకి అనుగుణంగానే క్రెడై కూడా ఇక్కడ ప్రాపర్టీ షో అని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లుక్ ఈస్ట్ పాలసీ ఏ విధంగా ఉండబోతోంది, యాజ్ ఎన్ ఇన్సైడర్ మీరు ఎటువంటి లైట్ త్రో చేయబోతున్నారు, మాకు ఎటువంటి అంశాలపై మాకు అవగాహన ఇవ్వాలనుకుంటున్నారు? థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ క్రెడై ఫర్ ఈ షోని ఈ సైడ్ ఆర్గనైజ్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మొట్టమొదటిసారిగా లుక్ ఈస్ట్ పాలసీ అనేది దాని పేరు మార్చడం జరిగిందండి. మేము అనుకోవటం ముందే ఏమనుకున్నామంటే, వెస్ట్ బయట చూడండి అని అంటానికి ఈస్ట్ వైపు చూడండి అంటానికి లుక్ ఈస్ట్ అన్నాము. నార్త్ సౌత్ వాళ్ళు గొడవ, నార్త్ సౌత్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి నార్త్ సైడ్ కొంపల్లి నుంచి ఒక చిన్న కంపెనీ అతను ఒక చిన్న ట్వీట్ వేశాడండి, నేను కొంపల్లి రోడ్డు మీద సుచిత్ర సర్కిల్ దగ్గర నా కంపెనీ ఉంది, మంత్రి గారికి సార్, కేటీఆర్ గారికి, మీరు ఎప్పుడు ఈ గచ్చిబౌళి మాదాపూర్ తప్పితే మేము కనిపించమా మీకు, మాకేం చేస్తున్నారు మీరు అని ఒక ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసి ఆయన ట్యాగ్ చేశారు. అంటే మంత్రి గారు ట్విట్టర్ లో యాక్టివ్గా ఉంటారు బాగా, మీ అందరికి తెలిసిన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సో మమ్మల్ని వెళ్ళి చూసిరమ్మన్నారు, ఏంటి కొంపల్లిలో ఎవరు ఈ కంపెనీ ఏంటిది చూసిరమ్మన్నారు. సో ఒక రోజు మేము వెళ్ళాము, వెళ్ళి అబ్బాయిని పిలిచాము, సరే ఒక్క అబ్బాయితో మాట్లాడుతందుకు నీ చుట్టుపక్కల ఉన్న కంపెనీలు కూడా పిలువు, అసలు ఈ పరిసరాల్లో ఏమేం కంపెనీలు ఉన్నాయి అంటే, అతను ఒక చిన్న గ్యాదరింగ్ ఏర్పాటు చేశాడు. చేస్తే అక్కడ ఆ రోజు 30 కంపెనీలు పిలిచాడు, అందరూ ఒక 5-10 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలు. సో మేము అడిగాం, అసలు ఎందుకు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, చాలా మంది మాదాపూర్ గచ్చిబౌళిలోనే కదా వారి ఐటీ కంపెనీలు అన్ని పెట్టుకునేది, మీరు కొంపల్లిలో ఎందుకు ఉంటున్నారు అంటే, సో వన్ ఆఫ్ ద ఆంటర్ప్రినర్స్ ఒక ఓనర్ అంటున్నాడు అనమాట, మా ఇల్లు ఇక్కడ ఉందండి, నేను ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉంటున్నాను, నేను ఎందుకు వెళ్తాను అటువైపు, నా ఇంట్లో నేను ఉండి నా కంపెనీ నేను ఇక్కడ పెట్టుకుంటాను, ఎవరైతే అవసరం ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే పెట్టుకుంటాను అన్నాడు. సో ఇట్ సీమ్డ్ న్యాచురల్. సో మేమేమన్నా అంటే, సరే మీకు ఏం కావాలి అంటే, అతను అన్నాడు మాకు ఇక్కడ మంచి గ్రేడే బిల్డింగ్స్ లేవండి, ఇప్పుడు మాదాపూర్లో అయితే మీకు మంచి పాలిష్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, గ్రేడే బిల్డింగ్స్ ఉంటాయి, ఎలివేషన్ వేరుగా ఉంటుంది, ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అట్రిషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే మేము ఎవరికైతే సపోజ్ 1 లక్ష 2 లక్షలు అట్ట జీతాలు ఇస్తాం అనుకుని వాళ్ళు ఉంటారు, 10,000 20,000 జీతాలు ఇచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళు మాదాపూర్లో గచ్చిబౌళిలో ఉద్యోగం వస్తే వెళ్ళిపోతారు, ఎందుకంటే చెప్పడానికి కూడా వాళ్ళకి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే సుచిత్ర సర్కిల్లో పనిచేస్తున్నానంటే వాడికి చాలా మంది పెళ్లి కూడా కావు, అందుకని వాళ్ళు వెళ్ళిపోతారు. సో వీళ్ళు ఏమన్నాయంటే, మాకు ఒక మంచి గ్రేడ్ ఏ బిల్డింగ్లు కట్టండి, ఇక్కడ ఈ కొంపల్లి కండ్లకోయ జంక్షన్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ బిల్డింగ్లు కట్టినా, మేము కలెక్టర్ గారితో మాట్లాడాము, ఆయన ల్యాండ్ కూడా ఇస్తా అన్నాడు. సో అట్లాగే నేను కమింగ్ బ్యాక్ టు లుక్ ఈస్ట్ పాలసీ, ఇది ఒక ఈస్టే కాదు, మేమేంటంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూతో చూస్తున్నాం, ఇన్ఫాక్ట్ ఒక 7 క్లస్టర్లు చూస్తున్నాం, కొంపల్లి మన కండ్లకోయ జంక్షన్, అక్కడ డూండిగల్, బౌదూర్పల్లి, బౌదూర్పల్లిలో మీకు ఇంతకుముందు సత్యం ఉండేది, ఆ తర్వాత టెక్ మహీంద్ర టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇంకా క్యాంపస్ నడుస్తుంది. సో అక్కడ కొంచెం క్రిటికల్ మాస్ ఉంది. ఈ సికింద్రాబాద్ నుంచి సుచిత్ర సర్కిల్ కండ్లకోయ జంక్షన్ వరకు 80 కంపెనీలు ఉన్నాయండి, చిన్న చిన్న కంపెనీలు, 5 ఎంప్లాయీల నుంచి 50 ఎంప్లాయీల దాకా ఉన్నారు. సో ఇదంతా కలిపి 10,000 మంది ఉన్నారు అక్కడ పనిచేసేవాళ్ళు. ప్లస్ మీరు ఐటీలో చూస్తే ఇటు మాదాపూర్ గచ్చిబౌళిలో కూడా
ఒక 30-35% మంది సికింద్రాబాద్ ఉప్పల్ హబ్సిగూడ మెట్టుగూడ ఇటు సైడ్ నుంచి చాలా మంది వస్తారు, మారేడుపల్లి నుంచి ఒక 30% దాకా వస్తారు. మీరు వచ్చే ముందే చెప్తున్నాను నేను, 1/3 ఆఫ్ ది 500,000 పీపుల్ వర్కింగ్ దేర్ ఫ్రమ్ దిస్ ఏరియా. అంటే ఇందులో రెండు రకాలండి, ఒకటి జనాలు జస్ట్ ఊరికి ఒక అంచనా ప్రకారం అందాజ ప్రకారం చెప్తారు, ఇది ఒక ప్రొఫెషనల్ గా రీసెర్చ్ చేసిన స్టాటిస్టిక్. కంపెనీస్ కి ఎనీవేర్ బిట్వీన్ 28-35% ఇటు సికింద్రాబాద్ ఈస్ట్ సైడ్ నుంచి వస్తారు. అట్లాగే మీకు ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పీపుల్ మియాపూర్, అమీన్పూర్, నిజాంపేట్, బాచుపల్లి, బౌదూర్పల్లి అట్నుంచి వస్తారు ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పీపుల్. మన దగ్గర ఏమవుతుందంటే క్లస్టర్ అంతా వెస్ట్ లో బాగా కాన్సన్ట్రేట్ ఉంది, మనం స్పీకర్ చెప్పినట్టు అందరూ అంటున్నట్టు. ఇప్పుడు అందరూ మార్నింగ్ టైంలో అందరూ వచ్చి వెస్ట్కు వస్తారు, మళ్ళీ ఈవినింగ్ టైంలో అందరు ఇక్కడి నుంచి వెళ్తారు. మీకు ట్రెడిషనల్ గా ఐటీ బాగా డెవలప్ అయిన ప్లేసెస్ లో ఎక్కడ ఇలా ఉండదండి జనరల్ గా చూస్తే. ఇప్పుడు మీరు మన దగ్గర మనం గొప్పగా చెప్పుకుంటాం, ప్రపంచంలో మీకు టాప్ కంపెనీస్ తీసుకుంటే అంటే వాల్యుయేషన్ ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం యాపిల్ ఈజ్ నంబర్ 1, ఇట్స్ ఏ ట్రిలియన్ డాలర్ కంపెనీ. అమెజాన్ ఈజ్ 2, రెండో నంబర్. గూగుల్ 3, మైక్రోసాఫ్ట్ 4. ఈ 4 కంపెనీలు కూడా అమెరికా తర్వాత వాటికి రెండవ పెద్ద అతిపెద్ద ప్రజెన్స్ హైదరాబాద్. ఆ 4 కూడా గచ్చిబౌళిలోనే ఉన్నాయి, 4 ఒక కిలోమీటర్ రేడియస్ లో ఉన్నాయి 4. మీరు ఇదే యుఎస్ లో చూస్తే యాపిల్ క్యూపర్టీనోలో ఉంది, గూగుల్ వచ్చి మౌంటైన్ వ్యూ, అది వేరే సిటీ, అక్కడి నుంచి ఇక్కడ చాలా దూరం ఉంటుంది, మౌంటైన్ వ్యూలో ఉంది. మీకు మైక్రోసాఫ్ట్ వస్తే అది రెడ్మండ్లో ఉంది, అమెజాన్ వస్తే సియాటిల్లో ఉంది, 4 వేరే సిటీల్లో ఉంది. ఎక్కడ ఇలా ఒకచాటే అట్లా లేదు, ఒకచాటే ఉండాలని కూడా లేదు. ఇప్పుడు మీకు ఉప్పల్లో ఉన్నారనుకోండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ నుంచి మీకు హైటెక్ సిటీ రావాలంటే ఎంత, 30-40 నిమిషాలు మెట్రో ఎక్కితే సరిగ్గా, వెరీ కంఫర్టబుల్ జర్నీ. సేమ్ ఉప్పల్లో ఇన్ఫోసిస్ 400 ఎకరాల్లో విస్తరించి ఉంది, కానీ ఇన్ఫోసిస్ అనగానే మనకు గుర్తొచ్చేది మళ్ళీ గచ్చిబౌళిలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ గుర్తొస్తుంది. ఇప్పుడు అక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే అండి, ఇప్పుడు గచ్చిబౌళిలో ఇన్ఫోసిస్ ఉంది, గచ్చిబౌళిలో మీకు ఎస్టీపీఐ పార్క్ ఉంది ఇన్ఫోసిస్ కి, అక్కడ ఒక 10-15 వేల మంది ఉన్నారు. ఇక్కడ పోచారంలో మీకు పోచారంలో 27,000 మంది ఉన్నారు ఇన్ఫోసిస్ లో. ఈ ఇన్ఫోసిస్ వాళ్ళు ఏంటంటే 400 ఎకరాల పెద్ద క్యాంపస్ ఉంది ఇక్కడ, ఇన్ఫోసిస్ వాళ్ళు కాబట్టి తట్టుకుని నిలబడ్డారు వాళ్ళు. లాస్ట్ 2006-07 లో స్టార్ట్ అయింది ఆ క్యాంపస్, అప్పటి నుంచి ఒక 12 ఇయర్స్ లో అంటే యావరేజ్ గా ఇప్పుడు దా చూసుకుంటే సంవత్సరానికి 2-3 వేల చొప్పున డెవలప్ అవుతూ వచ్చారు. ఇదే చిన్న కంపెనీలు, ఇప్పుడు మీరు ఉప్పల్లో తీసుకుంటే ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ ఉంది, జెన్ప్యాక్ట్ ఉంది, ఇప్పుడు డిఎస్ఎల్ వాళ్ళు పార్క్ కడుతున్నారు. ఇప్పుడు చాలా మంది మన దగ్గర తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, మేము ల్యాండ్ తీసుకుంటున్నామండి ఇక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేయడానికి ఈస్ట్ లో అన్నారు. ఇక్కడ తేడా ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఎందుకు రావట్లేదు, ఎందుకు గచ్చిబౌళిలోనే వస్తున్నాయి, మాదాపూర్ లోనే వస్తున్నాయి, ఎందుకు వేరే అంటే మేము ఈ 7 క్లస్టర్స్ అన్నాము, కొంపల్లిలో ఒకటి మా కన్సెప్షలైజేషన్ ప్రకారం, ఈస్ట్ ఉప్పల్ పోచారం ఒకటి, ఎయిర్పోర్ట్ రాజేంద్ర నగర్ బుద్ధివేల్ సదరన్ క్లస్టర్ ఒకటి, ఆర్ సౌత్ ఈస్ట్ క్లస్టర్ అనుకోండిది, ఆదిపట్ల విచ్ ఇస్ మోర్ సదరన్ క్లస్టర్, ఇప్పుడు ఉస్మాన్ నగర్, కొల్లూరు, నార్త్ వెస్ట్ కొంచెం పైకి వెళ్తే, నార్త్ నుంచి కొంచెం మీకు పటాన్చేరి వైపు వెళ్తే అక్కడ ఒక క్లస్టర్, అండ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్. ఇంతకుముందు ట్రెడిషనల్ గా బేగంపేట్, ఎస్ఆర్ నగర్ ఇటు పక్క కూడా బాగా ఐటీ డెవలప్ అయి ఉంది, ఒకప్పుడు అవన్నీ మూవ్ అయినాయి, ఫస్ట్ లో ఐటీ వచ్చింది అక్కడ, ఇప్పుడు వెస్ట్ పార్ట్ మళ్ళీ మూవ్ అవుతుంది క్రమేపీ. క్రమేపీ ఇంతకుముందు అమీర్పేటలో ఉండేది ఒక ఐటీ బిల్డింగ్, బేగంపేటలో చాలా ఉన్నాయి, ఈ రోజు కూడా చాలా మంది ఉన్నారు బేగంపేటలో ఇంకా. సో ఈ 7 క్లస్టర్లో ఎందుకు ఇక్కడే ఒకసారి డెవలప్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక కంపెనీ ఇక్కడికి ఎందుకు వస్తుంది అనేది చూడాలి ఫస్ట్. కంపెనీ వచ్చేటప్పుడు వాడు ఏమేమి చూస్తాడు, నంబర్ 1 వాడు చూసేది ఏంటంటే నా ఎంప్లాయీస్ ని హైర్ చేసుకోవడం ఎక్కడ ఈజీ అని, నంబర్ 1 ఫ్యాక్టర్ అండి. కాస్ట్ ఈజ్ సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు అందరూ అనుకుంటారు మన ఇండియాకి కాస్ట్ ఆర్బిట్రాజ్ కోసం వస్తున్నారు అనుకుంటారు, అంటే అక్కడ 10 రూపాయలు అయితే అక్కడ 5 రూపాయలు అవుతుంది ఇక్కడికి వస్తున్నారు అనుకుంటారు, అది సెకండ్ రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే నాకు అవైలబుల్ రిసోర్సెస్ దొరకాలి, నేను రూపాయి ఎక్కువ ఖర్చు పెట్టినా నాకు ఇక్కడ అవైలబుల్ రిసోర్సెస్ దొరకాలి. కాస్ట్ ఏ ఫ్యాక్టర్ అయితే వాళ్ళు వేరే చోట్ల చాలా చోట్లకి వెళ్ళొచ్చు, కోయంబత్తూర్కి వెళ్ళొచ్చు, లేదా త్రివేంద్రం వెళ్ళొచ్చు, నాగపూర్ వెళ్ళొచ్చు, అక్కడ హైదరాబాద్ కంటే తక్కువే ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరు చెన్నై అదర్ మెట్రోస్తో పోలిస్తే తక్కువ ఉండొచ్చు, బట్ హైదరాబాద్ కంటే తక్కువ చాలా ప్లేస్ లోనే వెళ్ళారు, టైర్ 2 సిటీస్ ఉన్నాయి, టైర్ 2 సిటీస్ వెళ్ళారు. ఇప్పుడు వరంగల్ కూడా మన దగ్గర టైర్ 2 సిటీస్ 4-5 ఉన్నాయి, వరంగల్, నిజామాబాద్, మన వీఆర్ ప్రమోటింగ్ ఇన్ఫాక్ట్ మహబూబ్ నగర్ వీఆర్ ప్రమోటింగ్. సో ఫస్ట్ ఏంటంటే రిసోర్సెస్. ఇప్పుడు ఎవరైనా ఉప్పల్లో ఒక పెద్ద ఇండస్ట్రీ మేము చాలా మంది ప్రపోజ్ చేసాము, చేస్తే ఫస్ట్ వాళ్ళు అనేది ఏంటంటే
వాళ్ళు ఆలోచించేది ఏంటంటే మేము అక్కడికి వెళ్తే నా దగ్గర చేరిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో, లేదా అసలు ఎవరు చేరరేమో అనేది ఒక భయం ఉంటుంది. అది ఆ భయంతో ఎవరు వెళ్ళరండి ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద రిస్క్ అది, నేను వెళ్తే ఏమైనా అవుతున్నామని. అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే వీఆర్ హ్యావింగ్ టూ ప్రాంగ్ స్ట్రాటజీ. ఒకటి ఏంటంటే వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ దిస్ పాలసీ. ఇప్పుడు లీప్ అని పేరు మార్చాము దాన్ని, కొత్త పేరు గ్రిడ్ అనమాట. అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్, అంటే నాట్ ఓన్లీ ఈస్ట్, వీఆర్ డిస్పర్సింగ్ అవర్ గ్రోత్ టువర్డ్స్ నార్త్, ఈస్ట్ అండ్ సౌత్, అదర్ దాన్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ వెస్ట్ అనమాట. వెస్ట్ కూడా, వెస్ట్ ఆల్సో వీఆర్ నాట్ సేయింగ్ వెస్ట్ లో ఎవరిని డిస్కరేజ్ చేస్తాం అట్లేం కాదు. వెస్ట్ లో వచ్చేవాళ్ళు వెస్ట్ లో వస్తారు, మిగతా చోట్ల కూడా ఈవెన్ గా డెవలప్ అవడానికి. ఇప్పుడు ఇందాక మన వాళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు మీకు అటు మల్కాపూర్ సైడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అలాగే ఏరోస్పేస్ ఒక సైడ్ ఉంది, లాజిస్టిక్ పార్క్ ఇంకో సైడ్ ఉంది. సో దేర్ ఆల్రౌండ్ గ్రోత్ కమింగ్. అలాగే ఐటీ కూడా, ఐటీ ఏంటంటే ఐటీ ఈజ్ ఏ మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేటర్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఒక పెద్ద ఇండస్ట్రీ వస్తే 300 మంది వస్తే, ఐటీలో ఒక చిన్న ఐటీ కంపెనీ వస్తే 3000 మంది వస్తారు. సో ఐటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఇండస్ట్రీ దట్ జనరేట్స్ ఓవరాల్ ఎకానమీ. ఇప్పుడు ఇంతమంది 3000 మంది వస్తే 3000 మంది స్పెండింగ్ క్యాపిటల్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వారి దగ్గర. ఒక్కొక్కరి దగ్గర 40-50 లక్షల, 2 లక్షలు 4 లక్షలు జీతం వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో సో ఎనీ కేస్ వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఇస్ గ్రిడ్ ఈజ్ వన్ పాలసీ దట్ వీఆర్ ప్రమోటింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ వీఆర్ లుకింగ్ ఎట్ సమ్ యాంకర్స్. అంటే ఒక్కసారి 3-4 కంపెనీలు వెళ్తే ప్రాబ్లం లేకుండా. మైక్రోసాఫ్ట్ యాజ్ అన్ యాంకర్ ఇన్వెస్టర్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఒరకిల్ వచ్చింది తర్వాత, ఈవెన్ డొమెస్టిక్ మేజర్స్ లైక్ టీసీఎస్ లాంటి వాళ్ళు కూడా తర్వాతే వచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం మేజర్ టూ ప్రాంగ్ స్ట్రాటజీ, ఒకటి ఏంటంటే పాలసీ అండి, రెండోది అటువంటి యాంకర్స్ ఎవరైనా మీరు ఇక్కడ లాంచ్ ఇక్కడ గ్రౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నాం అండి, దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. వీఆర్ లుకింగ్ ఎట్ 4-5 యాంకర్లు వీఆర్ టాకింగ్ టు యాక్టివ్లీ. సో వన్స్ అంటే యాంకర్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు దే హ్యావ్ టు వీ హావ్ టు పుట్ దెమ్ టుగెదర్, వాళ్ళకి కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ స్పేస్ కావాలి, లేకపోతే ల్యాండ్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. సో వర్కింగ్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ వన్స్ వీ హ్యావ్ దట్ దెన్ ఒకసారి క్లస్టర్ క్రిటికల్ మాస్ క్రియేట్ అయితే, 1-2 లక్షల మంది అయితే, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏముండదు, అది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్రిహెన్షన్ పోవాలండి. అంటే ఈస్ట్ లో వెళ్తే ఈస్ట్ ఎంత అనేది 40 నిమిషాలే కదండి, ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో ఒక ఎడారిలో పెడుతున్నట్టు కాదు. ఇన్ఫాక్ట్ ఈస్ట్ లో వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సోషల్ క్యాపిటల్ దేర్. అక్కడ సోషల్ గా బాగా గ్రో అయింది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంది అక్కడ. సో దెర్ ఇస్ నో, ఇప్పుడు మనకి కంపెనీ వచ్చేటప్పుడు ఐపీసీలనే ఉంటాయి, మీకు ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు సిబిఆర్ఈ కానీ, జేఎల్ఎల్ కానీ, కుష్మన్ కానీ ఇలాంటి వాళ్ళు, వాళ్ళు కూడా ఏంటంటే కళీప్రసాద్ గారు కూడా వన్ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీస్ నుంచి వచ్చారు. సో వాట్ హ్యాపన్స్ ఈజ్ వీళ్ళు కూడా ఏం చేస్తారు, టిపికలీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఈజ్ వాళ్ళకి డిమాండ్ ఉంది, సప్లై ఉంది, వాళ్ళకి అప్పుకుని ఇక్కడ తీసుకుంటున్నారు. అండ్ దేర్ నీడ్స్ ఆర్ ఆల్సో మెట్ రైట్. ఇప్పుడు వాళ్ళ దే ఆల్సో వర్క్ ఆస్ ఏ ప్రైవేట్ ప్రాఫిటబుల్ కంపెనీ, సో దే ఆర్ క్లోజింగ్ డీల్స్ హియర్. వాళ్ళు కూడా ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మనం కూడా వేరే చోటకి కంపెనీస్ ని తీసుకెళ్లాలి అని ఎవ్రీ టైమ్ దే హావ్ టు ప్రపోజ్ ఈస్ట్. ఈస్ట్ కూడా ప్రపోజ్ చేయాలి ఒక ఆప్షన్ కింద, ఈస్ట్ కానీ, నార్త్ కానీ, సౌత్ కానీ. ఓన్లీ దెన్ దిస్ ఓవరాల్ డిస్పర్స్ గ్రోత్ విల్ హ్యాపన్. రైట్ సార్. సో ఈస్ట్ లుక్ లీప్ కాస్త ఇప్పుడు గ్రిడ్ అయిందట, అమర్నాథ్ గారు మనల్ని ఎన్లైటన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ది వెరీ ప్రైవీ ఇన్ఫర్మేషన్ దట్ యూ హ్యావ్ అండ్ షేరింగ్ ఇట్ విత్ అస్. సో యా కాళీ గారు, అంటే ఒకటి యాంకర్ ఆయన చెప్పినట్టుగా యాంకర్ కావాలి, అందుకని ఇన్ఫోసిస్ అక్కడ తెచ్చారు. అలాగే టీసీఎస్ కూడా అదిబట్లో వచ్చింది, బట్ దట్ ఈస్ నాట్ స్టిల్. ఇంకొక పాలసీ ఏంటంటే ఇప్పుడు మనకి మహేంద్ర రహేజా మైండ్ స్పేస్ హైటెక్ సిటీ రావడం వల్ల హీ బ్రాట్ సో మెనీ కంపెనీస్ దే. సిమిలర్లీ చెన్నై, చెన్నైలో మహీంద్రా వరల్డ్ సిటీ అని ఉంది, 500 ఏకర్స్ దే డెవలప్ బీటర్ వచ్చింది. అలాగే గవర్నమెంట్ కూడా, ఇది ప్రైవేట్ డెవలపర్స్, లార్జ్ స్కేల్ ప్రైవేట్ డెవలపర్స్, ఇఫ్ దే ఆర్ బ్రాట్ అండ్ సే దట్ ఐఎమ్ గివింగ్ 200 ఏకర్స్ ఇయర్, 100 ఏకర్స్ ఇయర్, యూ డెవలప్ ఇట్ అండ్ దే విల్ బ్రింగ్ ది ప్రైవేట్ పార్టీస్ దేర్. అన్లెస్ సంబడి బిల్డ్స్ ద ఫ్యాక్టరీస్ ది గ్లోబల్ కంపెనీస్ డోంట్ వాంట్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ది రియల్ ఎస్టేట్, the buildings. Only very few Indian companies are actually trying to build all these their own campuses, but most of the global companies, they want already developed spaces by somebody else, so they will come and occupy. But currently akada supply gachibowl lo nu itex akada unnai kabatti andaru ikka going there only. Okay. If somebody brings tomorrow, then it will automatically come here. If you see Kokapet lo intavarku commercial A grade space endukundo ledu, kaani Amarendra Reddy garu gar akada aina outer road daati velli ఆడు కట్టాడు అని ఇమీడియట్ గా హీ వాజ్ ఏబుల్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ కంపెనీస్ దే. నౌ దట్ ఏరియా బికేమ్ నౌ ఇస్ అ వెరీ హాట్ ఏరియా. అలాగే అటువంటి పెద్దవాళ్ళు వచ్చి ఇటుపక్క వచ్చి డెవలప్ చేస్తే బిగ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ ఆటోమేటికల్లీ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ ఫాలో.
Right. If not an anchor industry, at least anchor developer kuda raavalsina avasaram kanipistundi. So anchor ante mem kuda anchors me sir. TV anchor ga aithe mem ikkada raavadaniki siddhanga unnam. స్టూడియో కూడా ఒక స్టూడియోని ఇక్కడ మేము ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. సో మనతో ఇంతమంది హేమా హేమీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఆఫ్ డయస్ కూడా చాలా మంది క్రెడై మెంబర్స్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మన ఆడియన్స్ కూడా ఉంది. ఎవరికైనా ఎటువంటి సందేహాలు ప్రశ్నలు, గురువు గారు ఇందాక ఫోర్ బెడ్రూమ్ ప్లాట్ కోసం వచ్చారు, ఉన్నారా వెళ్ళిపోయారా? వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయారు. సో వారికి వారి తరఫున నేను అడుగుతున్నాను, ఎవరైనా ఇక్కడ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆఫర్ చేసే ప్రయత్నం చేస్తున్నారా మన డెవలపర్స్ లో? ఎన్ఎస్ఎల్ వాళ్ళది ఒకటి వస్తుందట, అది కాకుండా నరసింహారు మీరేమైనా కడుతున్నారా? యా మైక్ మైక్ సారీ మైక్ మైక్ నరసింహారు మాది వస్తుందండి. ఫోర్ బెడ్రూమ్స్ అండ్ డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ మొత్తం ఇక్కడ 33 ఫ్లోర్స్ తో ఫ్లాట్స్ అండి. వెరీ గుడ్. ఫ్లాట్స్ నే డూప్లెక్స్ ట్రిప్లెక్స్ తీసుకొస్తున్నామండి. ఇప్పుడు మన ఎల్బీ నగర్ లోనే ఇక్కడే ఫిబ్రవరి లో స్టార్ట్ అవుతుందండి, వెరీ సూన్ లాంచింగ్. ఓకే అండి. సో ఎవరికైనా అటువంటి రిక్వైర్మెంట్ ఉంటే నర్సింహ గారిని కాంటాక్ట్ చేయండి, మార్కెటింగ్ చేస్తాను అనుకోకండి. ఎస్ సార్. యా ఐ విల్ గివ్ ది మైక్ టు రాజేశ్వర్ గారు. సార్, రియల్లీ కాళీప్రసాద్ గారు మంచి చెప్పారు. ఒక యాంకర్ లాంటి బిల్డర్ని తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతుంది, పెద్ద డెవలపర్. రైట్ రెడ్డి గారు, ఒక్క పాయింట్, ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ ఎవ్రీబడి ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, ఒక చిన్న ఆలోచన. అసలు నిజంగా వెస్ట్ నుంచి ఈస్ట్ తీసుకురావాలంటే 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు మీరు ఆల్మోస్ట్. నా ఉద్దేశం వెస్ట్ ను ఈస్ట్ అనే బదులు ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో ఫస్ట్ పుల్ చేసి దాని తర్వాత ఇంకో 1 కిలోమీటర్ అలా 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 పుల్ చేసుకుంటే యూ కెన్ బ్రింగ్ ఎవ్రీబడి ఇన్ టు టోటల్ మీ గ్రిడ్ సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్స్ మియాపూర్లో కూకట్పల్లిలో చాలా ఉన్నాయి అండ్ పీపుల్ ఆల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ మియాపూర్ టు మాదాపూర్. సో అక్కడే ఒక చిన్న కంపెనీ పెడితే ఈజీగా సక్సెస్ అవుద్ది. మీరు 15 కిలోమీటర్స్ రేడియస్ అంటే రారు, 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్ అంటే మీ కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 3 కిలోమీటర్స్ అలా మీరు స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా 1-2 ఇయర్స్ లో స్ప్రెడ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే, మంచి మంచి సలహా అండి. యాక్చువల్లీ ఇప్పుడు ఐటీ కంపెనీలు అన్ని ఒక 3-4 కిలోమీటర్ రేడియస్ లో ఉండి, ఆ తర్వాత రెసిడెన్షియల్ అమ్యూనిటీస్ అన్ని అక్కడి నుంచి ఇంకొక 5-6 కిలోమీటర్లో ఉండి, ఐ మీన్ దట్ మోడల్ ఈజ్ నాట్ సస్టైనబుల్. వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు ఇప్పుడు మియాపూర్ ఆర్ కుక్కట్పల్లి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ ఎవరైనా డెవలపర్ ఉండి ఐటీ డెవలప్ చేసి there is plenty of residential facilities there, akade it develop chese akade work untundi akade residence untundi, it will avoid a lot of congestion problems. In fact that is the proper model of growth. But indaka manu, I mean the point I was making, for US lo meer apple iskunte vere city lo undi, amazon vere city lo undi, oracle kalalante adu inkoka 20 kilometer lalali 20 mile lalali. So everything has developed in a very dispersed way. మన దగ్గర ఏంటంటే అంతా ఒకచోట అయ్యి అందరూ అక్కడికి వచ్చి మళ్ళీ అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి అట్లా అవసరం లేదు టెక్నికల్ గా. బట్ ఇది ఎవరు చేస్తారు? ఇప్పుడు సపోజ్ మీరు డెవలపర్ అనుకోండి, మీరు ఇనీషియల్ గా వెళ్ళి మీరు కుక్కట్పల్లిలో మీకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, మీరు అక్కడ ఒక గ్రేడ్ ఏ బిల్డింగ్ కట్టారనుకోండి, కడితే వస్తారా? మీకు ముందు అనుమానం వస్తుంది, మీరు ముందు కడతారా? మీకు క్విక్ గా ఇప్పుడు అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ తీసుకుంటే గబుక్కున మీ క్లయింట్లు ఉంటారు, అమ్మేస్తారు, హ్యాపీగా ప్రాఫిట్లు చూసుకుని ఏదో ఒకటి చేసే బదులు ఇప్పుడు ఐటీకి పోయి మళ్ళీ వాళ్ళు ఎవరిలో పట్టుకుని వాళ్ళు వస్తారు రాకపోతే మనం ఏంటి ఇరుక్కుపోతామా, ఈ ఆలోచనలు మీకు వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కంపెనీలు కూడా దే డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. ఏమి కాదు, ఇప్పుడు ఇదేంటంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఇన్ఫాక్ట్ ఎంప్లాయీస్ లైఫ్ స్టైల్ బాగుపడుతుంది. 5 నిమిషాల్లో వర్క్ వెళ్తారు, అక్కడి నుంచి ఇంట్లోకి వస్తారు, ఈ ట్రాఫిక్ లో పోకుండా అక్కడక్కడే అంత అయిపోతుంది, చేయొచ్చు అది. అయితే ఇప్పుడు అది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు 2-2 కిలోమీటర్లు హాపులు చేసుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఒక్కసారి ఇక్కడ నుంచి మళ్ళీ ఈస్ట్ అని ఒక 20 కిలోమీటర్లు, మళ్ళీ సౌత్ ఆదిపట్ల అని ఒక 40 కిలోమీటర్లు అలా పోతే ఆ డెవలప్ కావు కదా అని. అయితే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇస్, ఇప్పుడు మీరు బెంగళూరు తీసుకుంటే వైట్ ఫీల్డ్స్ అని ఎలక్ట్రానిక్ సిటీ అని ఇవన్నీ ఇన్నర్ రింగ్ రోడ్ మీద డెవలప్ అయినాయి, వేర్ కంజెషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అందుకనే బెంగళూరు ఇస్ ఇప్పుడు ఇస్ క్రాలింగ్ డౌన్ అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. అయితే మన దగ్గర అదృష్టవశాత్తు ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కాబట్టి మీరు మొత్తం క్లస్టర్లు చుట్టూ డెవలప్ చేస్తే కంజెషన్ ప్రాబ్లమ్ ఏముండవు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి అయినా మీరు మాక్సిమం డిస్టెన్స్ ఉంది 160 కిలోమీటర్ల చుట్టూ వెళ్తాంటే 80 కిలోమీటర్లు ఉంటుంది, అవతలకి వెళ్ళాలంటే 80 కిలోమీటర్లు అవుట్ రింగ్ రోడ్ 45 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సో మాక్సిమం గంటలో వెళ్ళిపోవచ్చు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా, ఆ అడ్వాంటేజ్ ఉంది.
ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఉప్పల్ తీసుకున్నారనుకోండి, ఉప్పల్లో మీకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఓ 200 ఎకరాల ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉంది. అందులో చాలా మంది ఇప్పుడు మన దగ్గర కన్వర్షన్ కోసం వచ్చారు. మేము కూడా వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాం. అంటే మనం మాదాపూర్ గచ్చిబౌలిలో ఐటీ పార్క్కి ఇచ్చే ఫ్లెక్సిబిలిటీ కంటే ఈ ఉప్పల్ సైడ్ కొంచెం ఎక్కువ ఇచ్చి వాళ్ళు తొందరగా ఎంకరేజ్ చేద్దామని. ఎందుకంటే ఇప్పుడు వారు అన్నట్టు ఎవరైనా యాంకర్ అంటే ఇప్పుడు రహేజ కానీ ఓ డిఎల్ఎఫ్ కానీ ఓ దివ్యశ్రీ కానీ ఇట్లా ఓ సాలార్ పురియా కానీ వీళ్ళు వస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళ క్లయింటైల్ని ఇప్పుడు వాళ్ళకి పాన్ ఇండియా క్లయింట్స్ ఉంటారు. వాళ్ళకి బెంగళూరులో ఉంటారు, నోయిడాలో ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఆంధ్ర క్లయింట్లు వాళ్ళే తీసుకురావచ్చు, వాళ్ళే మార్కెట్ చేయొచ్చు. అయితే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి. అవన్నీ మనము ఇప్పుడు మన కొత్త పాలసీ ప్రకారం ఎనీ పొల్యూటెంట్ ఇండస్ట్రీ ఔటర్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళాలి. ఆ ల్యాండ్స్ ఖాళీ అవుతాయి. ఓ 200 ఎకరాలు వస్తుంది పూలింగ్లోకి, ఏది ఈ ఐటీ పార్క్ డెవలప్మెంట్లోకి అంటే నాన్ పొల్యూటెంట్లోకి. సో వచ్చినప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఇప్పుడు డెవలపర్స్ అందరూ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ నేను ఐటీ పార్క్ డెవలప్ చేయకుండా నే రహేజకో సాలార్పురికో లేకపోతే ఇంకొక పెద్ద ప్రామినెంట్ డెవలపర్కి ఇస్తే వాళ్ళే చేస్తారు. ఇట్ విల్ న్యాచురల్లీ హ్యాపన్. సో అవుతున్నప్పుడు అండ్ దెన్ దెర్ ఆర్ సో మెనీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చుట్టూత, స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, సోషల్ ఇన్ఫ్రా ఉంది. అయితే ఆల్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఒక కపుల్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు ఏమంటారంటే ఒక స్టార్ హోటల్ కావాలి, అట్లాంటివి కూడా వస్తాయి. ఇంకా సీ న్యాచురల్ ఏంటంటే ఇవన్నీ ఎకనామికల్లీ డ్రివెన్. మనం వెళ్ళి కట్టు అంటే ఎవరు కడతారు ఇప్పుడు, అంటే అవసరం ఉంటే కడతారు. ఇప్పుడు వెస్టిన్లో మీరు రహేజాలో వెస్టిన్ ఉందంటే అది 99% ఆక్యుపెన్సీ, 365 డేస్ అరౌండ్ ఇయర్ నడుస్తుంది. ఎందుకంటే అక్కడ అవసరం ఉంది. అట్లా అక్కడ అవసరం క్రియేట్ అయినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. ఇది అంటే చికెన్ ఆర్ ఎగ్ ప్రాబ్లం లాగా ఏది ముందని ముందు ఇది వస్తాయి, అవి కూడా వస్తాయి న్యాచురల్ గా. సో ఎనీవే యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్. అంటే వి షుడ్ అలౌ దట్, బట్ హూ విల్ డూ దట్ ఇస్ ద క్వశ్చన్ సార్. మీ పేరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. నా పేరు భాస్కర్ అండి, సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ ని. రైట్. మీరు చెప్పినట్టు మా కంపెనీ ఆల్మోస్ట్ ఆల్ సౌత్ జోన్ లో చాలా వెంచర్లు వేసింది, నెక్స్ట్ ఇప్పుడు ఈస్ట్ జోన్ లో వస్తున్నాం. సుమారు 108 ఎకరాల్లో బిగ్ రెసిడెన్షియల్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాము కుప్రాన్ దగ్గర. ఏ వెంచర్ బాగుంటుంది డెవలప్మెంట్ గా నాకు చెప్తున్నాను. మా వెంచర్ 108 ఎకరాల్లో డిఫరెంట్ రెసిడెన్షియల్ లోన్ స్టార్ట్ చేస్తున్నాం కుప్రాన్ పెట్టు. ఏం ప్రశ్న లేదా? నేను ఇన్ఫార్మ్ చేద్దాం, మీరు నాకు చెప్తున్నారు కదా మా కంపెనీ. ఓకే, మీరు ఈ ప్రాంతాన్ని మీద ఫోకస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. 108 ఎకర్స్. శ్రీ బొల్లిన శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, రామకృష్ణ గారు మీరు. నా క్వశ్చన్ అమర్నాథ్ రెడ్డి గారికి, కాళీ గారికి. సార్ ఇది మీరు దో ద బెంగళూరు ఈజ్ నాట్ అ వెరీ యునో వాట్ యు కాల్ సార్ట్ ఆఫ్టర్ డెస్టినేషన్ యాజ్ ఆఫ్ టుడే, కానీ మీరు బెంగళూరు గమనించండి. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీతో స్టార్ట్ అయింది అసలు డెవలప్మెంట్, మన దగ్గర హైటెక్ సిటీ డెవలప్ అయినట్టు ఎయిటీస్లో. బట్ క్రమేణా మనం వెస్ట్లోనే ఇప్పటివరకు కాన్సన్ట్రేషన్ అక్కడే ఉన్నాము. బట్ గత 15 సంవత్సరాల నుంచి చూడండి బెంగళూరులో 2-3 డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో డెవలప్ అయిందండి. సో మీరు వాట్ ఆర్ దోస్ అనో ఫ్యాక్టర్స్ విచ్ హెల్ప్ దోస్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ లైక్ బెంగళూరు నార్త్ వాజ్ లైక్ హైదరాబాద్ సౌత్, మన అక్కడ ఏమి డెవలప్మెంట్ లేకపోయేది. వెన్ వీ యూస్ టు ట్రావెల్ టు బెంగళూరు యాక్టివిటీస్ ఆల్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ బియాండ్ ఏ, అసలు బెంగళూరు నార్త్లో ఏమీ లేదు. సో నౌ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టెక్ పార్క్స్ అండ్ లాట్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిటేషన్ ఈజ్ దేర్. మీకు ఇన్ఫ్యాక్ట్ వైట్ ఫీల్డ్స్ ఈజ్ అనదర్ ఆల్టర్నేటివ్. సో వాట్ ఈజ్ ఇస్ నో కెన్ వీ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్స్ యాజ్ ఆల్టర్నేటివ్ డెస్టినేషన్స్ అండ్ వాట్ ఆర్ దోస్ ఫ్యాక్టర్స్ విచ్ what you call encourage those developers and the government to shift the focus from A locations to B location to C location. Can we take advantage of that? A. B is West Age is totally an organic growth and then I was also sharing with my friends and people like you. Mana planning anta is the right person to say. అదంతా ఇంక్రిమెంటల్ ప్లానింగ్. ఇవాళ రోడ్ వేసాము 40 ఫీట్, మళ్ళీ జనం ఎక్కువైనాక 60 చేస్తాం, తర్వాత 100 చేస్తాం, తర్వాత ఇక్కడ దాకా రోడ్ వేస్తాం, తర్వాత మళ్ళీ కనెక్టివిటీ. మొన్న నిన్న మీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు అన్నట్టుగా మన మాస్టర్ ప్లాన్ లే 3 మాస్టర్ ప్లాన్స్ వచ్చాయి, 5 ప్లాన్స్ వచ్చాయి, ఏది కూడా ఇప్పటికి కంప్లీట్ కాలేదు. సో అక్కడ అంటే సరే ఇట్ వాజ్ ఫస్ట్ థింగ్ టు హ్యాపెన్. Nobody has envisaged that IT would come to Hyderabad and it will reach these levels ani, but aa paristhithulu vere daggara levu meer annaru kadandi Kompally lo
Kompally lo is well habituated, well connected, much more than Kompally. This part of the city is very well connected. So things must be much more easier to bring in someone big with your, what you call, good offices. Right. Before Ramanath garu gives a reply, మన టీవీ ఫైవ్ లో మనకి ఇచ్చిన సమయం మించిపోయింది, కాబట్టి ప్రత్యక్ష ప్రసారం ఇక్కడతో ముగుస్తోంది. కానీ మన ఇక్కడ ఆహుతులైన వందలాది మంది ప్రేక్షకుల కోసం మన కార్యక్రమం కొనసాగుతుంది. సో ఇది కడాయి ప్రాంగణం నుంచి, కడాయి ఈస్ట్ ప్రాపర్టీ షో నుంచి టీవీ ఫైవ్ లైవ్ షో. కీప్ వాచింగ్ టీవీ ఫైవ్. ఎస్ సార్ ప్లీజ్. సో కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఒకటి, మనము ఇక్కడ సైబర్ టవర్స్ శంకుస్థాపనం చేసినప్పుడు వే బ్యాక్ లేట్ 90s అర్లీ 2000s వాట్ ఎవర్, అదే టైంలో ఉప్పల్లో జన్ఫ్యాక్ట్ కూడా మొదలుపెట్టామండి. సేమ్ టైం మీరు చూస్తే ఇటు వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయింది, ఆ ఉప్పల్లో జన్ఫ్యాక్ట్ ఉంది, ఇంకొక పార్క్ వచ్చింది, అంతేగాని అక్కడ అలాగే ఉంది. అది ఎందుకు అని ఆలోచిస్తే ఇక్కడ ల్యాండ్ బ్యాంకులు చాలా ఉన్నాయి. అండ్ దెన్ క్రమక్రమేణా ఇటు కంపెనీస్ వస్తూ ఉన్నాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. అండ్ దెన్ మీరు పొలిటికల్ ఎన్వైరన్మెంట్ కూడా చూస్తే ఆ తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ హ్యావ్ హ్యాపెండ్. మీకు లేట్ 90s అర్లీ 2000s నుంచి ఇప్పటికి లాస్ట్ 20 ఇయర్స్లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ విపరీతంగా చేంజ్ అయింది. మధ్యలో ఎవ్రీబడి వాజ్ థింకింగ్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆర్ యునో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దెమ్, రైట్? ఇప్పుడు నౌ వీ హ్యావ్ వెరీ ఫోకస్డ్ అప్రోచ్ స్టేట్ మీద. వాస్తవం అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఎనీ పొలిటికల్ కామెంట్స్ హియర్, బట్ వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు నౌ ద టైమ్ హ్యాస్ కమ్ అండ్ లీడర్షిప్ ఈజ్ వెరీ మచ్ థింకింగ్ అబౌట్ వాట్ టు డూ, హౌ టు డిస్ట్రిబ్యూట్ ద గ్రోత్, రైట్? మనకి అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెల్ అనే ఒక కంపెనీ వచ్చింది. ఎవ్రీబడి నోస్ ఇంటెల్. ఏ కంప్యూటర్ చూసినా ఇంటెల్ ఇన్సైడ్ అని ఉంటుంది, ఇంటెల్ చిప్, రైట్? ఇంటెల్ లాస్ట్ 20 ఇయర్స్లో మీకు హైదరాబాద్లో ఇన్ని ప్రామినెంట్ కంపెనీలు ఇంటెల్ లేదు. అయితే ఇంటెల్ రావడానికి దర్ వాజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇప్పుడు మన మంత్రి గారి దగ్గర నుంచి కానీ లేకపోతే బెంగళూరులో ఉంది, ఇక్కడ లేదు, ఇంటెల్ లేదు. అయితే రావడానికి ఇప్పుడు లాట్ ఆఫ్ ఎఫర్ట్. అయితే ఇంటెల్ వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత మనము న్యాచురల్ గా మీరు మా దగ్గర ఈ లొకేషన్స్ ఉన్నాయండి, గచ్చిబౌళి ఉంది, మాదాపూర్ ఉంది, ఉప్పల్ ఉంది, అటు నార్త్ కొంపల్లి ఉంది, సౌత్ ఆదిపట్ల ఉంది, ఆదిపట్ల పక్కనే ఇంత ముందు కాగ్నిజెంట్ కి 40 ఎకరాల ల్యాండ్ ఇచ్చాం, కావాలంటే మీరు అది తీసుకోవచ్చు, లేకపోతే కొల్లూరు ఉస్మానగర్ లో కొత్త పార్క్ క్రియేట్ చేస్తాం అక్కడికి పోవచ్చు, లేకపోతే బుద్ధివేల్ కిస్మత్పూర్ రాజేంద్ర నగర్ 350 ఎకరాల పార్క్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు, ఇవన్నీ చెప్తాము. చెప్పినప్పుడు వాడు మనక ఒక విచిత్రంగా చూస్తాడు వాడు. అంటే మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ముందు వీడి ఇక్కడికి రావాలి, మనం ఉప్పల్లని అదని ఇదని వాడిని భయపెట్టేసి వాడు ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చేవాడు కాస్త వాడు ఏదో పూణేకి వాడు పోయాడనుకోండి, ముందు అసలు ఏమి ఉండదు. అందుకని ముందు ఇక్కడ ల్యాండ్ అవ్వాలి ఫస్ట్, దట్ ఈస్ అవర్ ప్రయారిటీ. సో వెన్ ప్రీమియర్ కంపెనీస్ ఆర్ కమింగ్, అవర్ ప్రయారిటీ ఈజ్ సిటీ షుడ్ గెట్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్. అది ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్రయారిటీ అది మాది. అండ్ దెన్ ఈక్వల్లీ హయ్యర్ ప్రయారిటీస్ మనకు డిస్పర్స్ అవ్వాలి. మినిస్టర్ గారు లాస్ట్ టైం జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కానీ, లాస్ట్ ఎలక్షన్స్ అంతకు ముందు కానివ్వండి, ఉప్పల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ ఎల్బి నగర్ వచ్చి మీరు ల్యాండ్లు అమ్మొద్దు, రైట్? యూ కీప్ యువర్ ల్యాండ్స్, మీరు ల్యాండ్లు అమ్మదు, ఇక్కడ ల్యాండ్ పెరుగుతాయి, మేము ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, లొకేషన్ పాలజీ వస్తుంది, ఈస్ట్ సైడ్ పెరుగుతాయి అని యూనో హాస్ మేడ్ ఎ పబ్లిక్ స్టేట్మెంట్, రైట్? సో వీఆర్ వెరీ ఫోకస్డ్ అండ్ గేర్డ్ అపాన్. అయితే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఒకసారి మొమెంటం ఒకసారి ఒక ట్రైన్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు అది చేంజ్ చేసి మళ్ళీ ఇంకోసారికి పెట్టాలి అని అంటే లాట్ ఆఫ్ మైండ్ సెట్ హ్యావ్ టు చేంజ్, రైట్? నాట్ జస్ట్ గవర్నమెంట్. మేము అక్కడ ఐపీసీ మధ్యలో ఏ కంపెనీ వచ్చినా వాళ్ళకి యుఎస్ లో ఒక మ్యాండేట్ ఉంటుంది, ఏంటంటే జేఎల్ఎల్కో సిబిఆర్ఈకో ఎవరికో అండర్స్టాండింగ్ ఎవరికో ఇస్తారు, మీరు మాకు అన్ని అసెస్ చేసి చెప్పండి అని. వాళ్ళకు 200 ఫ్యాక్టరీలు ఉంటాయి, ఇక్కడ ఎక్కడ రియల్ ఎస్టేట్ బాగుంటుంది, ఎక్కడ హ్యూమన్ రిసోర్సెస్ దొరుకుతాయి, ఎక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, కన్వెన్షన్ హాల్స్ ఎక్కడ ఉన్నాయి, స్టార్ హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, రోడ్లు ఎక్కడ బాగున్నాయి, మనకి ఎక్కడ అట్రిషన్ తక్కువ ఉంటుంది, రకరకాల ఫ్యాక్టర్ అన్ని చూస్తారు వాళ్ళు. చూసినప్పుడు వాళ్ళు వాళ్ళ అసెస్మెంట్ లో వాళ్ళు ఇస్తారు, అది ఇచ్చి మీరు వీ హావ్ టు బీట్ దట్. అది బీట్ చేయాలంటే వీ హావ్ టు గివ్ ఇన్సెంటివ్స్ ఈజ్ నెంబర్ వన్, అండ్ దెన్ వీ హావ్ టు క్రియేట్ సర్టన్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్. ఇక్కడికి వెళ్తే మీకు ఏం ప్రాబ్లం లేదు, మీకు అక్కడ ఎంత హైరింగ్ చేయగలరు, ఇక్కడ అంతకంటే బెటర్ గా చేయగలరు, మీతో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు, మేము ముగ్గురు కలిపి పంపిస్తున్నాము, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ పోచారంచుకుంటే ఇన్ఫోసిస్ లో ఒక 30,000 ఉన్నారు, జెన్ప్యాక్ లో 10,000 ఉన్నారు, ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్ లో 10,000 ఉన్నారు, ఇంకో 10,000 పైప్ లైన్ లో ఉన్నారు, 50,000 ఉన్నారు, మేము దాన్ని 100,000 చేస్తాము, అది 200,000 అయితే ఇంకా గచ్చిబౌళికి మాదాపూర్ ఇంకా యాక్చువల్లీ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెసిడెన్షియల్ ఎమ్యూనిటీస్ అన్ని తక్కువ కాస్ట్ దొరుకుతాయి, మీ ఎంప్లాయీస్ కూడా బెటర్గా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు ఎంప్లాయీస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇవన్నీ చెప్తారు కాబట్టి దెన్ థింగ్స్ విల్ బికమ్ ఈజియర్, రైట్?
But for now, there has to be a total mind shift as to what is going to happen, not just government or some people doing it. ఇవన్నీ ఆయన చెప్పినన్నీ కరెక్ట్ అండి. అన్ని అయిన తర్వాత కూడా ఈ నేను ఎంఎన్సీలో పనిచేశా 25 ఇయర్స్. ఫైనల్ డిసిషన్ ఈజ్ టేకన్ బై ది పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ హెడ్ ద కంపెనీ హియర్. వాడు హీ విల్ లుక్ ఎట్ వేర్ హీ ఈస్ గోయింగ్ టు స్టే, వేర్ హిస్ ఫ్యామిలీ ఈస్ గోయింగ్ టు స్టే, వేర్ ఇస్ ఫ్యామిలీ, వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూ కెన్ గెట్. ఈ టాప్ 4-5 పీపుల్ కి ఆ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు సిటీ మారినా, విత్ ఇన్ ద సిటీలో లొకేషన్ మారినా, దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎక్కడో మీరు అమెరికాలో కూర్చున్న వాళ్ళకి మీరు ఇక్కడ గచ్చిబౌలిలో పెట్టారా, ఉప్పల్లో పెట్టారా అని వాళ్ళకి దేరౌండ్ బాధర్ అబౌట్ ఇట్, హైదరాబాద్లో పెట్టారా లేకపోతే బెంగళూరు దేరౌండ్ బాధర్ అబౌట్ ఇట్. వాళ్ళకి ఏంటంటే ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మేమంతా అలానే చేస్తాం, వేరే ఫ్యాక్టర్స్ చేసి, బట్ ఫైనల్ గా ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఉండి ఆ సిటీ ఆ సెంటర్ ని హెడ్ చేస్తాడో ఆ 2-3 పీపుల్ వాళ్ళ డిసిషన్ ఫైనల్ గా ఉంటుందన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ కంఫర్ట్ డామినేట్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. సో టుడే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు దట్ వెస్ట్ సైడ్ మెయిన్లీ బికాస్ ఆల్సో దే థింక్ మీకు ఆ గచ్చిబౌలి జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో మంచి బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీకి మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ దానికి ఫెసిలిటీస్ ఉంటాయి అనే దృష్టిలో వాళ్ళకి ఉంటారు. అందుకని అక్కడ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎవ్రీడే దే వుడ్ లైక్ టు దేర్ స్టే దేర్ ఓన్లీ. వాళ్ళు ఎవ్రీడే హ్యావ్ టు కమ్ టు ఉప్పల్ లేకపోతే ఒక్కడికి వెళ్ళి కొంపల్ వెళ్ళి వాళ్ళ ఆఫీస్ తీసుకోవాలంటే వీళ్ళు కష్టం అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు క్రియేట్ దీస్ ఫెసిలిటీస్. సో ఇవేమి ఆలోచించకుండా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేది మాత్రం ఇక్కడున్న మా మిడిల్ క్లాస్ పాపులేషన్ మాత్రమే. వీళ్ళు మాత్రమే ఇక్కడే కొంటారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడ నుంచే 100 కిలోమీటర్లు అయినా సరే వీళ్ళు వస్తారు. సో ఒకసారి వీళ్ళందరికీ చప్పట్లు కొడదాం మనం. సో ది ఫ్యూచర్ ఆఫ్ ది ఈస్టర్న్ హైదరాబాద్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ దాన్ పీపుల్ హియర్. సార్ థ్యాంక్ యూ క్రెడై అండ్ టీవీ 5 సార్ అమర్నాథ్ రెడ్డి సార్ కి. సార్ ఇక్కడ ఈస్ట్ లో చాలా బ్రహ్మాండమైన పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ ఉన్నారు. ఒకసారి మీరు వీరందరినీ పిలిచి ఒక మంచి ఐటీ మంత్రి గారితో మీ మంత్రి గారితో ఓ మంచి కంపెనీస్ తేవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ మరొక ఈస్ట్ హైటెక్ సిటీ తయారు చేయడానికి కూడా మా వాళ్ళంతా రెడీగా ఉంటారని అనుకుంటున్నాం సార్. ఓ ఈస్ట్ గచ్చిబౌలినైనా తయారు చేయగలిగే కేపబుల్ ఉన్న బిల్డర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు సార్. రైట్, తప్పకుండా అండి. ఐ వుడ్ జస్ట్ క్విక్లీ సమరైజ్ దిస్ పాయింట్. మేము గ్రిడ్ పాలసీ అన్నాం కదా ఇంతకు, లుక్ ఈస్ట్ పాలసీ, దట్ విల్ మోస్ట్ లైక్లీ గోయింగ్ టు క్యాబినెట్, మేబీ నెక్స్ట్ క్యాబినెట్ లోకి వెళ్ళొచ్చు అది మోస్ట్ లైక్లీ. ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టే తప్పకుండా మంత్రి గారిని కూడా తెచ్చి ఈస్ట్ సైడ్ దీన్ని ప్రమోట్ చేయడానికి ఏవేవి మేము చేసే ఎఫర్ట్స్ అన్ని మీకు వివరించడం జరుగుతుంది. అలాగే అందులో ఈ గ్రిడ్ పాలసీలో ఉన్న ఇన్సెంటివ్స్ ఏంటి అనేది, అంటే ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ రాకుండా నేను చెప్పడం కూడా బాగుండదు, బట్ డెఫినెట్ గా విత్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ టు మంత్ లోపే. సో మీ ప్రయత్నం ఇన్సెంటివ్స్ ఈజ్ ది మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ సార్, ఎందుకంటే అది ఉంటేనే వెస్ట్ నుంచి ఇక్కడికి వస్తారు, లేకపోతే మాత్రం రారు. ఆ ఇన్సెంటివ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని మేము బిలీవ్ చేస్తున్నాం, ఆశిస్తున్నాం. ఇట్ విల్ బి వెరీ అట్రాక్టివ్ అండి, చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. కంపెనీలు ఎస్పెషల్లీ రావడానికి ఇనీషియల్ గా ఒక 5 ఏళ్ల పాటు, 5 ఇయర్స్ పాటు, అంటే వితౌట్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అనేది, ఒక 5 ఏళ్ల పాటు స్ట్రాంగ్ ఇన్సెంటివ్స్ ఉన్నాయి ఇటు రావడానికి. సో దాంతో ఐ థింక్ 5 ఇయర్స్ ఇస్ గుడ్ ఎనఫ్ టైమ్ క్రిటికల్ మాస్ క్రియేట్ అవడానికి. ఆ తర్వాత దెన్ ఇట్ విల్ బి అన్ ఆటో పైలట్, దాని అందరికి అదే డెవలప్ అవుతుంది. ఈలోగా యాంకర్లు అందరూ వచ్చేస్తారు. మై నేమ్ ఇస్ మహేందర్ రెడ్డి, ఐ వాంటెడ్ టు బై ఏ హౌస్ ఇన్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ. What I am looking at is, we have seen the discussion right from the beginning, but our government is not having a plan of developing the city in such a way where if you identify 1,000 acres or 2,000 acres or 3,000 acres of cluster, you have to find schools, you have to find hospitals, you have to find commercial properties, and you have to find the residential also. And this should be connected with the entire city, and it should be properly planned. For example, I have seen many of the ventures for the last 3-4 months to buy a house. I have seen so many houses having telugulo cheppadaniki veedi port antar. This house is having a road facing into the house. This kind of ventures are approved by the government. If at all we have the proper plan in giving the approvals, residential in a 2000 acres of cluster, I will only give 600 acres of residential, and I will keep some 400 acres of commercial property.
I will keep some 200 acres for the knowledge development kind of thing, by maybe schools, maybe hospitals, maybe social activities. Then the city will develop globally and it will be attracting more investors, and the investment which we keep, it is a lifetime achievement. If I am working also for a bank, my age is 40, I have not invested anywhere, but I wanted to invest a crore rupees. But this is my livelihood to my next two children. I have to pay 20 years of commitment. I am taking the 20 years of commitment. I don't know what is going to happen after 20 years. This is what the common man's request is, sir. So government has to develop. If you are bringing west to east or north to south, it doesn't change the life of a common man. If you create the opportunities, if you have the facilities, if you properly plan the city, then we can. Otherwise, yeah, we will be having clumsy city and we cannot go here and there. For hours together we have to move and we are not able to travel. You are saying that metro will take you to Madhapur in 45 minutes. But how many can travel through metro? How many are linked with metro from their residence? This all will come into the picture. So if we have a proper plan, then definitely it will be a fruitful thing. Yeah, the plan should be in a perfect manner. Kaakapothe meer and government aithe itlan projects take up cheyaledandi. Government with the help of the private developers. My intention is, sir, government is the ultimate approving authority. It has to facilitate. Yes, sir. I am from Nalgonda district. Ambarpet is a one cluster. It is a municipality. Now it is converted. It is having some 10,000 acres of land inside ORR, outside ORR. If you fix that, 3,000 acres will be for commercial space. It may be for IT, it may be for another industry. But if you fix that and plan accordingly, then things will move. Sir, planned cities lo aithe ala jarugutayi. Yes, we can plan it. Already oka developed city lo koncham kashtam avutundi. It cannot be planned. But if the state government and central government work together, yes, if the brilliant minds sit together and discuss, maybe this kind of developers, maybe some government authorities, if sit together and identify some clusters, then it is possible. So, sir, unnaru kabatti gattiga nenu political ga maatladagoddu. ఇవన్నీ జరిగేవనంటారా? ఎస్ సార్, అమర్నాథ్ గారు. పర్వాలేదండి. బస్ ఒకటి ఏంటంటే, మీరు అన్నట్టు రెట్రోఫిట్టింగ్ రైట్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ అండ్ లార్జ్ సిటీ. మనము ఇప్పుడు మీరు అన్నట్టు మెట్రో అందరూ వాడతారా అంటే, వీఆర్ డూయింగ్ సర్టెన్ థింగ్స్. ఇప్పుడు మెట్రోలో లాస్ట్ మైల్ కనెక్టివిటీ, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మనం మెట్రో లైన్ వేస్తే అది ఎక్కాలంటే ముందు అక్కడికి వెళ్ళాలి. స్టేషన్ దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక వితిన్ 500 meters ఉంటే నడిచెళ్ళొచ్చు. ఏదో ఒక 2 kilometers ఉంది అనుకోండి, అక్కడికి వెళ్ళి ఎట్లా వెళ్తాం? ముందు ఆటో వాడితో బేరం వాడాలి. ఆ బేరం వాడితే మళ్ళీ పొద్దున వాడు ఏదో చెప్తాడు. ఇక యూ గెట్ యూ డెవలప్ లాడ్ లెథార్జీ. ఎందుకు లేని కార్ వేసుకుని వెళ్ళిపోతారు చాలా మట్టికి. సో యూ నీడ్ టు క్రియేట్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, అట్లాంటిది ఏదైనా చేయాలి. లేకపోతే ఏదో ఎలక్ట్రిక్ బస్ షటిల్స్ పెట్టాలి ఆ చుట్టూతా. సో లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ రెట్రోఫిట్టింగ్ మెకానిజమ్స్ అండ్ ఆల్. మీరు సిటీ ప్లానింగ్ ఏంటంటే, ఈ గ్రిడ్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ ప్లాన్ టు డిస్పర్స్ ద గ్రోత్. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మొత్తం అంతా ఎకనామిక్ జోన్ అంతా ఒకచోటే ఉండి అందరూ అక్కడికే వచ్చి ఆ తర్వాత అందరూ అక్కడ బయట, దట్స్ నాట్ ఏ ప్రాపర్ ప్లానింగ్. ఇన్ఫాక్ట్ దట్స్ వై వీఆర్ ట్రయింగ్ టు స్ప్రెడ్ ద గ్రోత్ అండ్ అవర్ వీఆర్ లేయింగ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ దట్. మీరు అన్నది నో, యువర్ పాయింట్ ఈస్ గ్రేట్ పాయింట్. ఒక చోట రెసిడెన్షియల్ ఉండాలి, అక్కడే కొంచెము కమర్షియల్ ఉండాలి, అక్కడే సమ్ ఐటీఆర్ నాలెడ్జ్ ఎకానమీ ఉండాలి, అక్కడే ఒక స్కూల్ ఉండాలి, అక్కడే హాస్పిటల్ ఉండాలి, అక్కడే ఒక మాల్ ఉండి, అక్కడే ఎంటర్టైన్మెంట్ మూవీ థియేటర్స్ అన్ని ఉంటే పీపుల్ డోంట్ హ్యావ్ టు కమ్ అవుట్. అంటే ఇంతకు ముందు మీరు చూస్తే ఇప్పుడు మాల్స్ డెవలప్ అవుతున్నాయి ఓవరాల్. ఇప్పుడు ఇంతకుముందు 30 years బ్యాక్ వెన్ వీ కేమ్ టు హైదరాబాద్, యూస్ గో టు చర్మాస్. దట్ వాజ్ ఓన్లీ వేర్ యూనో హైదరాబాద్ వెళ్ళామంటే చర్మాస్కి వెళ్ళి షర్ట్ కొనుక్కున్నాడు. ఇప్పుడు చర్మాస్కి ఎంతమంది వస్తున్నారండి? ఎవరు ఎవరు లోకల్ ఏరియాలో వాళ్ళే ఉంటున్నారు. సో సమ్ ఆఫ్ ద గ్రోత్ ఈస్ గెటింగ్ డిస్పర్స్. సారీ టు ఇంటరప్ట్ యు సార్, బట్ మెనీ పీపుల్ యూజ్ ఇట్ టు కమ్ టు సిటీ ఫర్ హావింగ్ ది షాపింగ్. But now this is not the scenario. Everywhere we have dispersed. So things are getting better, but or annattu anchor gar annattu like now, you know, it is a retrofitting that we have to do. It is not like, you know, initial ga manam edha githalu geesese itla ikkada ikkada akkada akkada anukune stage daadipoyindi adi.